ధ్వని లిజనర్స్ అందరికీ హలో, నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? సరే, ఈరోజు జూలై 1 కదా, ఏమన్నా ఐడియా వచ్చిందా? ఒక్కసారి థింక్ చేయండి. వచ్చింది కదా? అవునండి, ఈరోజు డాక్టర్స్ డే. సరే, ఎన్నో రోజులుండగా, అంటే ఇయర్లో 365 డేస్ ఉండగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు మాత్రమే డాక్టర్స్ డేగా ఎందుకు తీసుకుంది ప్రత్యేకంగా చెప్తాను. నాకు ఈ ఆలోచన వచ్చిందండి, ఎందుకు జూలై 1 ఎందుకయింది అని ఒక్కసారి విషయం ఏంటో కనుక్కుందామని నేను చూశాను. చూస్తే నాకు ఈ విషయం కంటపడింది. అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే, బీదన్ చంద్ర రాయ్, బీసీ రాయ్, ఈయన బెంగాల్ కి 2nd సీఎం గా తన సేవలను అందించి ఉన్నారు. కాకపోతే ఆయన పుట్టినరోజు అలానే ఆయన చనిపోయిన రోజు, అంటే కాలం చేసిన రోజు కూడా ఒకటే అయింది. అదే ఈ జూలై 1. సరే, కాకపోతే ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన 1911 నుండి మన దేశంలో ఎన్నో హాస్పిటల్ ని ప్రారంభించారు. మహిళల కోసం, అలాగే చిన్నపిల్లల కోసం ఈయన ఎన్నో ఆరోగ్యపరమైన పనులు చేశారు. ఈయనకి భారత రత్న ఇచ్చి గౌరవించింది మన భారత ప్రభుత్వం. అలానే ఈయన పేరు మీదుగా బీసీ రాయ్ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నిజంగా మన లైఫ్ లో మనకి ఇలా గుర్తుండిపోయే డాక్టర్స్, నర్సెస్ ఉంటారు కదండి. వాళ్ళు చేసింది వైద్యం మాత్రమే కాదు, మనకి ఒక ధైర్యాన్ని, అలానే ప్రేమని, ఒక భరోసాని ఇస్తారు. అలా ఉన్న అతి కొద్ది మందినే మనం గుర్తుంచుకుంటాం, వారి గురించే నలుగురికి చెప్తాం. నా లైఫ్ లో కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్న 2 డాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళలో ఒకరు నా గైనకాలజిస్ట్ డాక్టర్ అమ్నీత, అలానే డాక్టర్ సతీష్ గంటా గారు. ఈయన ఒక గొప్ప పీడియాట్రిషియన్. వీళ్ళిద్దరికి నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. నా లైఫ్ లో ప్రతిదీని ఎంతో మెమొరబుల్ గా చేశారు, అందుకు వీళ్ళిద్దరికి పెద్ద థ్యాంక్ యూ. ఇదండి ఈ రోజు మనం తెలుసుకున్న విషయం. మీరు కూడా మీ వీలుని బట్టి మీ డాక్టర్స్ కి విషెస్ పంపించండి. మరిన్ని విషయాల కోసం వింటూనే ఉండండి ధ్వని పాడ్కాస్ట్.